తెలంగాణ సర్కార్ ఏలువడిలు ఉన్నప్పుడు ఎట్లుండే ఏం కథ? అసలు తొవ్వ పక్క పొంటి చెత్త కనిపించేదే కాదు. ఇక సర్కార్ బళ్ళల క్లాస్ రూమ్ల కంటే బాత్రూంలే ఎక్కువ ఉండేది. ఇక ఎంత వానకాలమైనా సరే డ్రైనేజీలు అయితే రోడ్ల మీద పారేటియే కాదు, అంత సీన్ లేదంటారా? ఏమో మరి, కేటీఆర్ సార్ అయితే కాంగ్రెస్ ఏలువడిలా పారిశుద్ధం చక్కగా లేదు, డ్రైనేజీల మెయింటెనెన్సే చక్కగా లేదని అంటున్నాడు. మంచి అయితే మన అకౌంట్లా, చెడు అయితే మంద అకౌంట్లు వేస్తారు ప్రతిపక్ష పోలు అని మండిపడుతురు కాంగ్రెస్ వాళ్ళు. అసలు రాష్ట్రంలో పారిశుద్ధ్యం చక్కగా ఉన్నదా? ఏడ చూడు, మురికే చెత్త కుప్పలే దర్శనం ఇస్తున్నాయి. డ్రైనేజీ మెయింటెనెన్స్ లేక తొవ్వంటి పోతుంటే ముక్కుదులాలు వలిగిపోతున్నాయి. ఇందిరామ రాజ్యంలో పల్లెలు పట్టణాలు కంపు కొడుతున్నాయని సర్కార్ మీద దుమ్మెత్తి పోసింది కేటీఆర్ సారు. నిధులు లేక పెండింగ్ బిల్లులు రాక పంచాయతీలా పారిశుద్ధ్యం పడికేసింది. ప్రజాపాలన అంటే పంచాయతీలకు పైసలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుడా? కేంద్రం కేలొచ్చిన నిధులను పక్కదారి పట్టించుడా చెప్పుర్రి అని సర్కార్ నిలదే పట్టిండు. దేశానికి పట్టుకోమలనే పల్లెల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నించిండు. సారు అడుగుతున్న ప్రశ్నలు మంచినే ఉన్నాయి, కానీ కార్ పార్టీ పాలనలో కూడా అసలు పంచాయతీలకు అధికారమే లేకుండా పోయింది కదా. చెక్ పవర్లు కూడా తీసేసారు కదా. చిన్న డ్రైనేజీలు అప్పుడెట్లున్నాయో ఇప్పుడు గట్టెడే ఉన్నాయి. కొత్తగా మారింది ఏం లేదు. బీఆర్ఎస్ ఏలుబడిలు ఉన్నప్పుడు చేసిన పనులకు ఇంకా బిల్లులు రానాలు ఎంతో మంది ఉన్నారు. స్థానిక ప్రజా పరిపాలన వ్యవస్థలను ఏం ఫాయిదా లేకుండా చేసింది ఇవ్వలు. ఇప్పుడు ఇంకా మమ్మల్ని అంటురు అని ఉల్టా ప్రతిపక్షం మీద గరమైతురు అధికార పార్టీ వాళ్ళు. మమ్మల్ని అనే అర్హత మీకు లేదని కౌంటర్ ఇస్తున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు రేపు ఏం దాకా పోతుంది.